వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. నేల మీద సరిహద్దుల ఆక్రమణతో భారత్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చైనా ఇప్పుడు సముద్ర జలాలపైన కన్నేసింది. హిందూ మహాసముద్రం మీద పట్టుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది చైనా. దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం సంపాదించిన తరహాలోనే హిందూ మహాసముద్రం మీద కూడా పెత్తనం చెలాయించాలని చూస్తోంది. మాల్దీవులు, సీషెల్స్ వంటి చిన్న చిన్న దేశాలను దారికి తెచ్చుకొని ఎక్కడికక్కడ ఎయిర్బేస్లు, మిలిటరీ క్యాంపులు ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది చైనా. తద్వారా తాను భారత్ను కట్టడి చేయాలన్నది ఒక లక్ష్యం. తన వ్యాపార లావాదేవీలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలన్నది మరో అంశం. సాగరంలోనూ చైనా నుంచి ముప్పు. భారత్ చుట్టూ పాగా వేస్తున్న డ్రాగన్. హిందూ మహాసముద్రం మీద పట్టుకు ప్రయత్నాలు. మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంకల ద్వారా చొచ్చుకొచ్చే ప్రయత్నం. భారత్ సరిహద్దు దేశాలను మాయచేసి సముద్ర జలాలపై పట్టుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత సరిహద్దుల్లోని పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులను తన కంట్రోల్లోకి తీసుకుని అక్కడ సముద్ర జలాలపై ఆధిపత్యం సంపాదించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. పాకిస్తాన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సాయమంటూ చైనా అక్కడ పాగా వేస్తోంది. ఆయిల్ పైప్లైన్ల నిర్మాణం అంటూ మయన్మార్కి దగ్గరవుతుంది. పోర్టల్ నిర్మాణం పేరుతో శ్రీలంక సరిహద్దులోకి చొచ్చుకొచ్చింది. కానీ తెరచాటున మాత్రం మిలిటరీ వ్యూహాలను అమలు చేస్తోంది. గత ఏడాది చైనా సబ్ మైరన్లు శ్రీలంకలోని కొలంబో తీరానికి వచ్చాయి. అది భారత్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం. ఇది భారత్ను కలవరపెట్టే అంశమేనంటున్నారు నిపుణులు. లాస్ట్ 4 or 5 years, ది స్టెడీ ప్రెజెన్స్ ఆఫ్ ది చైనీస్ నేవీ ఇన్ ది ఇండియన్ ఓషన్, విచ్ ఇనిషియలీ స్టార్టెడ్ యాజ్ అన్ యాంటీ పైరసీ ఎఫర్ట్, బట్ మోర్ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ చైనీస్ న్యూక్లియర్ సబ్మరీన్స్ ఫర్ ఇన్స్టెన్స్ కమింగ్ ఇన్ టు ది ఇండియన్ ఓషన్ has again stoked Indian anxiety. భారత్ కూడా ఈ విషయంలో చురుగ్గానే స్పందించింది. ప్రధాని నరేంద్ర మోడీ హిందూ మహాసముద్రంలో కీలక దేశాలైన మార్షిస్, సీషెల్స్, శ్రీలంకతో కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తద్వారా ఈ దీవుల్లో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. రెండు వేల 2010లోనే చైనా భారత్ సమీపంలోని సముద్ర జలాలపై కన్నేసింది. సీసెల్స్తో 2012లో చైనా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా అందించే సహకారాలకు ప్రతిఫలంగా సీసెల్స్ దీవుల్లో ఓ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలి. సీషెల్స్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశానికి అవసరమైన సైనిక అవసరాలను భారత్ తీరుస్తోంది. ఈ దేశాల సరిహద్దుల్లోని జలాల్లో ఇండియన్ నావీ విన్యాసాలకు సైతం ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధికంగా ఎగుమతులు చేస్తున్న దేశం చైనా. అత్యధికంగా దిగుమతులు చేసుకునే దేశం కూడా చైనాయే. చైనా రవాణాకు అత్యంత కీలకం. నౌకల ద్వారా రవాణా, షిప్పింగ్ లైన్లే చైనా వ్యాపారానికి జీవనాధారం. ఇదే మలక్కా జలసంధి. మలేషియా, ఇండోనేషియాల మధ్య ఉన్న అత్యంత సన్నని సముద్ర భాగం. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన జలమార్గం. చైనా సముద్ర రవాణాకు ఈ మలక్కా జలసంధి అత్యంత కీలకం. ఈ జలసంధి గుండా ఏటా 100,000కు పైగా భారీ వాహనాలు ప్రయాణిస్తాయి. ఈ మలక్కా జలసంధిని ఎవరైనా అడ్డుకున్నా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ మార్గం గుండా ప్రయాణం కష్టమైనా చైనా వ్యాపారం చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను చైనా అన్వేషిస్తుంది. ఈ క్రమంలోనే చైనా అనేక దీవుల దేశాల్లో తన మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకుని ఆయా మార్గాల గుండా ప్రయాణాన్ని సుగమం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇతర దేశాల ప్రయోజనాల్ని పణంగా పెడుతోంది. కొంతకాలం క్రితం పాకిస్తాన్లో గోదర్ పోర్టును చైనా నావీ స్వాధీనం చేసుకుంది. చైనా భూభాగం నుంచి ఈ పోర్టు వరకు రోడ్డు మార్గాలను నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం వియత్నాం జలాల్లో క్రూడ్ ఆయిల్ ను వెలికి తీసేందుకు మన ఓఎన్జీసీ ఒప్పందాలు కుదుర్చుకుంది. అక్కడ తవ్వకాలు కూడా మొదలు పెట్టారు. దీని మీద కూడా చైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. భారత్ కి హెచ్చరికలు పంపింది. ఆ సముద్ర జలాలు తన ఆధీనంలో ఉన్నాయంటూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించింది. బిగ్ బ్యానర్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే.